మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఏరియా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇటు నుంచి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితి. కొన్నిసార్లు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఘోర విషాదానికి దారితీస్తుంది. అలాంటి ఘటనే ఇవాళ ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా అర్నాపూర్లో జరిగింది. రోజు వెళ్లే దారే కదా ఏమవుతుందన్న నిర్లక్ష్యం 11 మంది ప్రాణాలు తీశాయి. మావోయిస్టు ప్రాంతాల్లో జవాన్లు ఏదైనా ఆపరేషన్కి వెళ్లే ముందు తిరిగి వచ్చే సమయంలోనూ రహదారిపై బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇవాళ అలాంటి తనిఖీలు చేపట్టినట్టు మాత్రం ఎక్కడా లేదు. రహదారిపై ఐఈడి అమర్చాలంటే మావోయిస్టులు ఖచ్చితంగా రోడ్డును తవ్వాల్సి ఉంటుంది. అయితే జవాన్లకు కానీ డ్రైవర్కు కానీ ముందుగా వెళ్ళినప్పుడు ఎలాంటి గొంతులు లేకపోవడం, తిరిగి వచ్చేటప్పుడు అవి ఉండడం లాంటి అనుమానాలు రావాలి. ఇలాంటివేవి వారికి తట్టలేదంటే వారు ఎంత అజాగ్రత్తగా ఉన్నారో తెలుస్తుంది. ఈ దాడి కోసం మావోలు చాలా శక్తివంతమైన ఐఈడి అమర్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రహదారిపై బ్లాస్ట్ జరగడంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం కొద్ది మీటర్ల దూరంలో ఎగిరిపడింది. మృతదేహాలు కూడా చాలా వరకు చల్లా చెదిరయ్యాయి. అంతేకాదు భూమి లోపలికి సుమారుగా 3 నుంచి 5 అడుగులు పెద్దగో ఏర్పడింది. అంటే ఎంత భారీ ఐఈడిని అమర్చారో తెలుస్తుంది. అరణపూర్ క్షేత్రం పూర్వ హిడుమా ఇలాకమే దర్బ డివిషన్ మావోది కేడస్ కా ఉపస్థితి కా సూచన పర్ దంతేవాడా డిఐజి ద్వారా ఏక్ అభియాన్ సంచాలిత కి గయే థే. అభియాన్ కే పశ్చాత్ తబ్ జిల్లా ముఖ్యాలయ దంతేవాడా వాపస్ లౌట్ ఆర్ థే. ఇస్ దౌరాన్ అరణపూర్ ఎం సమేలి కే బీచ్ మే డిఆర్జి గాడీ కో ఐడి కే మాధ్యమ సే మావోది ద్వారా టార్గెట్ కి గయి. ఉస్ ఘటనా మే హమారే ఏక్ వాహన్ ఐడి కే చపేట్ మా గయే థే. ఉస్మే 10 DRG జవాన్ ఎం ఏక్ సివిలియన్ డ్రైవర్ కుల్ 11 లోగ్ కా షహాదత్ హోగి. అతిరిక్త రీఎన్ఫోర్స్మెంట్ పార్టీ CRPF DRG ఘటనాస్థల్ పూంచ గే హే. అభి ఘటనాస్థల్ సే సభీ షహీదో కా బాడీ కో ఇవాక్యుయేషన్ కా కార్రవాయి కీ జారీ హే. స్పాట్ మే సీనియర్ ఆఫీసర్స్ కా భీ అభి పూంచ గే హే. అభి లగాతార్ సెర్చింగ్ అభియాన్ జారీ హే ఔర్ ఘటనాస్థల్ కీ జో నిరీక్షణ కే పశ్చాత్ ఔర్ సంపూర్ణ వివరణ ప్రాప్త.